हाई अंडी मन की पीरियड कंप्लीट 12 डेस कानी लेदंटे 10 डेस कानी वाइट डिस्चार्ज अयितेने मन लो ओवुलेशन अयितुंदा मन की वाइट डिस्चार्ज राकुंटे प्रेग्नेंसी रादा अनेसी चाला मंदी क्वेश्चन चेस्तुन्नारु सो दानिकि नेनु ई वीडियोलो मीकु क्लारिटी अयिन आंसर अयिते चेप्पालनुकुंटुन्नानु दानिकंटे मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडी चैनल नी चाला मंदी सब्सक्राइब चेसुकुंटुन्नारु अंदरिकी थैंक्यू सो मच अंडी కాకపోతే పక్క నుండి బెల్ సింబల్ ని టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది బెల్ ఐకాన్ ని టచ్ చేయడం అన్నది మర్చిపోతున్నారు అన్నమాట సో ప్లీజ్ ఆ బెల్ ఐకాన్ అన్నది కొంచెం టచ్ చేసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి వైట్ డిశ్చార్జ్ అనేది 12 డేస్ కి అయితేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఓవులేషన్ వచ్చినట్టు ఓవులేషన్ అవుతున్నట్ట అన్నది చూస్తే కొందరు ఏం చేస్తారురా అంటే प्रेग्नेंसी कुछ रोज वनकोनी 2-3 मंथ्स का प्रेग्नेंसी प्लान चेसुकुंटू उंटारु वाललो वाइट डिस्चार्ज अनेदी अव्वट्लेदु सो मनकु प्रेग्नेंसी वस्तदा रादा अक्कानि कोंदरु अडुगुतारन्नमाट मीरु 2-3 मंथ्स गानी प्रेग्नेंसी अनेदी प्लान चेसुकुंटा उन्नारु काबट्टी मीकु वेंटने वाइट डिस्चार्ज अनेदी कनिपिस्तुंदी एव्वर्लो अयिना सरे 2-3 मंथ्स मीरु प्रेग्नेंसी प्लान चेसुकुंटारंटे चाला मनकि वाइट डिस्चार्ज अनेदी कनिपिंचदु కనీసం మీరు 6 మంత్స్ వరకు వెయిట్ చేయాలి మీకు వైట్ డిశ్చార్జ్ కనిపించాలన్నా సో మీరు 6th మంత్ వరకు వెయిట్ చేసి మీకు అప్పుడు కూడా మీకు వైట్ డిశ్చార్జ్ అనేది కనిపించట్లేదు లేదంటే ఏదైనా ఓవులేషన్ సింటమ్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటాయి ఆ ఓవులేషన్ సింటమ్స్ లో కూడా మనకి 1 or 2 సింటమ్స్ కూడా మనకి తెలియలేదు అన్నప్పుడు మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి ఇంకొందరు ఏంట్రా అంటే మాకు 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నాం అక్క మాకు ఎప్పుడు గాని ఆ పీరియడ్ కంప్లీట్ అయిన 12 డేస్ కి అలా వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వట్లేదు అనేసి కొందరు అడుగుతా ఉంటారన్నమాట వీళ్ళకి ఏంటంటే మీరు ఈ 3 ఇయర్స్ లో కాని 2 ఇయర్స్ లో కాని కొందరు 1 ఇయర్స్ 2 ఇయర్స్ కూడా ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా ఈ ట్రై చేస్తున్న సందర్భంలో మీరు ఒక్కసారైనా డాక్టర్ ని కన్సల్ట్ అయి ఉంటారు డాక్టర్ ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ గా చేసేది వచ్చేసి మనకి స్కాన్ చేస్తారు స్కానింగ్ లో వచ్చి మనకి యూట్రస్ మెయిన్ యూట్రస్ ని ఎక్కువగా స్కాన్ చేస్తూ ఉంటారు యూట్రస్ లో మనకి ఏదైనా నీటి బుడగలు ఉన్నా లేదంటే ఎక్కడైనా బ్లాక్స్ ఏదైనా అయినా ట్యూబ్స్ లో ఎక్కడైనా బ్లాక్ లాగా అయినా ఏదైనా సమ్ ప్రాబ్లం లేదు నార్మల్ గానే ఉంది అన్న వాళ్ళు అస్సలు భయపడకండి వైట్ డిశ్చార్జ్ అవ్వలేదు మనకు ఓవులేషన్ అవ్వట్లేదు అనేసి మీకు డాక్టర్ గాని ఎలాంటి ప్రాబ్లం లేదు ఎగ్ అన్నది క్వాలిటీగా ఉంది అని చెప్పిన వాళ్ళు వైట్ డిశ్చార్జ్ అవ్వాలని రూల్ ఏం లేదండి చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వదన్నమాట అవ్వకుండా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మీకు పీరియడ్ కంప్లీట్ అయిన 10 డేస్ నుంచి మీకు సింటమ్స్ అన్నీ తెలుసుంటాయి కదా దాంట్లో మీకు ఒక చిన్న సింటమ్ చెప్తా చూడండి చాలా మంది గమనించే సింటమ్ ఇది ఒకటే అన్నమాట అంటే వాళ్ళకు ఉండే సింటమ్ కూడా లైట్ గా అంటే మీ బాడీ టెంపరేచర్ అనేది ఇదివరకి తక్కువగా ఉండి మార్నింగ్ లేస్తానే మనం చేయి పట్టుకొని చూసుకున్నా లేదంటే ఇక్కడ మెడ దగ్గర మనం టచ్ చేసి చూసినా కూడా మనకి లైట్ గా ఫీవర్ లాగా వచ్చినట్టు రోజు కంటే కూడా టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువగా తెలిసినట్టు అనిపిస్తా ఉంటే ఆ డేలో మీకు ఖచ్చితంగా ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది అనేసి మీరు కనుక్కోవచ్చు ప్రతి ఒక్కరికి వైట్ డిశ్చార్జ్ అవ్వాలనైతే రూల్ ఏం లేదండి కొందరికి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అన్నీ ఉండాయి సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది అని లేదు సింటమ్స్ లేకున్నా కూడా ప్రెగ్నెన్సీ అన్నది వస్తుంది అలాగే ఓవులేషన్ సింటమ్స్ లేకున్నా కూడా మీకు ఓవులేషన్ అన్నది లోపల జరుగుతూ ఉంటుంది ఇది ఒకటి టెంపరేచర్ అన్నది మెయిన్ అందరికీ నార్మల్ గా ఉంటుంది ఇది టెంపరేచర్ అన్నది ప్రతి ఒక్క లేడీలో ఎగ్ అనేది రిలీజ్ అయినప్పుడు మీకు పెరిగినట్టు మీరు గమనిస్తే చాలు ఇంకా ఓవులేషన్ జరిగినట్టే అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా వైట్ డిశ్చార్జ్ అన్నది ప్రతి ఒక్కరికి కానవసరం లేదు సో మీకు టెంపరేచర్ అన్నది ఒక్కటి చూసుకోండి చాలు సరిపోతుంది మీకు వైట్ డిశ్చార్జ్ కాకపోయినా కూడా ప్రెగ్నెన్సీ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి